హే వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియోలో మనం చాలా మంది ల్యాప్టాప్స్ కొనడానికి అయితే ప్లాన్ చేసుకుంటారు న్యూ ఇయర్ సందర్భంగా. సో వాళ్ళ కోసం అయితే నేను మంచి ల్యాప్టాప్స్ అయితే సజెస్ట్ చేస్తూ, అట్లాగే ఎటువంటి కాన్ఫిగరేషన్ ఎవరెవరికి ఏ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్ కి సెట్ అవుతాయనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జనరల్ గా చాలా మంది ల్యాప్టాప్ కొనేటప్పుడు చేసే ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ నీడ్ అనేది తెలుసుకోకుండా ఏ కాన్ఫిగరేషన్ పడితే ఆ కాన్ఫిగరేషన్ పర్చేస్ చేయడం, లేదంటే ఈ కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి వాళ్ళ అవసరం తక్కువ ఉన్నా సరే కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉన్న ల్యాప్టాప్ ఎక్కువ అమౌంట్ పెట్టి మరీ అప్పులు చేసి మరీ అయితే కొంటుంటారు చాలా మంది. సో అటువంటి వేవ్ మిస్టేక్స్ జరగకుండా మీ నీడ్ ని బట్టి, అంటే మీ ఏదైతే పర్పస్ తో ల్యాప్టాప్ అనేది వాడాలనుకుంటారో ఆ పర్పస్ తగ్గట్టు అయితే నేను 3 కేటగిరీస్గా అయితే నేను ల్యాప్టాప్ యూజర్స్ అయితే డివైడ్ చేశాను. 1 ఎంట్రీ లెవెల్ యూజర్, 2 మిడ్ లెవెల్ యూజర్ అండ్ 3 ప్రో యూజర్. సో ఈ 3 టైప్ ఆఫ్ కేటగిరీలో మీరు ఏ కేటగిరీలో ఉన్నారని తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఆ బడ్జెట్ కూడా ఎంత పెట్టుకోవచ్చు అండ్ ఆ బెటర్ ల్యాప్టాప్స్ అనేటివి ఏ ఉంటాయనేది నేను వీడియోలో డిస్క్రిప్షన్ లో అయితే లింక్స్ ఇస్తా, దాన్ని బట్టి చూసుకోండి. బట్ ఎటువంటి కేటగిరీ వాళ్ళకి ఏ కాన్ఫిగరేషన్ ఉన్నాయి మాత్రమే నేను వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో ఫస్ట్ మనం ఎంట్రీ లెవెల్ గురించి మాట్లాడుకుంటే ఎంట్రీ లెవెల్ యూజర్. సో ప్రీవియస్ గా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా ఒక ల్యాప్టాప్ ఓన్ గా కొన్ని వాడుతున్నారంటే వాళ్ళు ఏ బీటెక్ వస్తానో లేదా ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వస్తానో అప్పుడు మాత్రం ల్యాప్టాప్ పర్చేస్ చేసి యూజ్ చేసేవాళ్ళు. బట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి, ప్రజెంట్ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్ లో మనం చిల్డ్రన్ కి స్కూల్ డేస్ నుంచే ల్యాప్టాప్ అనేది అలవాటు చేస్తున్నాం కాబట్టి, సో వాళ్ళని మనం కన్సిడర్ చేసుకోవాల్సింది. ఎవరైతే బిలో 12th అంటే ఇంటర్మీడియట్ బిలో ఉంటారో, ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో ఇప్పుడే స్కూలింగ్ అని ఇంటర్మీడియట్ గానీ ఉంటారో వాళ్ళని మనం ఎంట్రీ లెవెల్ యూజర్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ ఎంట్రీ లెవెల్ యూజర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి పర్పస్ ఉంటాయంటే, ఎక్కువగా చాలా మందికి ల్యాప్టాప్ అనేది బేసిక్స్ అనమాట, ఎలా వాడాలి ల్యాప్టాప్స్ ని, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ డేటా అనేది ఎలా కాపీ చేయాలి, దట్టు మీకు ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, చిన్న చిన్న ప్రెజెంటేషన్లు టైపింగ్ కోసం కావచ్చు, చిన్న చిన్న ఆపరేటింగ్ బ్రౌజింగ్ ఎలా చేయాలని, ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఎలా చేయాలని, ఇటువంటి చిన్న చిన్న ఆపరేషన్స్ కోసం అయితే ఎంట్రీ లెవెల్ కేటగిరీ అయితే మనం డివైడ్ చేయొచ్చు. ఎక్కువగా స్కూలింగ్ లో ఉన్న వాళ్ళకి ఇవే చాలా అవసరము. ఇంకా పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చదివే పిల్లలకు మాత్రం ప్రోగ్రామింగ్ గురించి కొన్ని కొన్ని బేసిక్స్ అయితే చెప్తుంటారు అనమాట. సో వాళ్ళని పక్కకు పెట్టేస్తే మనం ఎంట్రీ లెవెల్ యూజర్ లో చాలా మందికి ఇంటర్మీడియట్ బిలో ఇంటర్మీడియట్ మాత్రం ఎక్కువగా ఎంఎస్ ఆఫీసు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం, అట్లాగే టైపింగ్ స్పీడ్ పెంచుకోవడం కోసం మాత్రమే ల్యాప్టాప్స్ అనేటివి చూస్తుంటారు అనమాట. సో ఇటువంటి యూజర్స్ కోసం నేను సజెస్ట్ చేయబోయే ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఏంటంటే, మినిమం i3 8th జనరేషన్ లేదా 10th జనరేషన్ అబౌ ఉండేది చూసుకోండి. దట్టు మీకు హార్డ్ డిస్క్ కాకుండా SSD సాలిడ్ స్టేట్ డ్రైవ్. సో హార్డ్ డిస్క్ కాకుండా SSD ఉండే ల్యాప్టాప్స్ అయితే ప్రిఫర్ చేయండి. అది 256 GB అయినా 512 GB అయినా, సో మీ స్టోరేజ్ తగ్గట్టయితే మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మినిమం 8 GB ర్యామ్ అనేది కంపల్సరీ. సో ఈ 3 కాన్ఫిగరేషన్ అనేది మెయిన్ అనమాట. అది మీరు ఇంటెల్ i3 అయినా తీసుకోవచ్చు, లేదంటే Ryzen 3 అయినా. సో ఏది తీసుకున్నా కానీ మినిమం 8th జనరేషన్, 10th జనరేషన్ అబౌ ఉండే ల్యాప్టాప్స్ అయితే ప్రిఫర్ చేయండి, మరీ ఓన్ కాన్ఫిగరేషన్ అయితే వెళ్ళొద్దు. సో ఇది ఎంట్రీ లెవెల్ యూజర్కి అయితే మినిమం సరిపోతాయి అనమాట. సో బ్రౌజింగ్ కావచ్చు, ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, ఈ కాన్ఫిగరేషన్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. చిల్డ్రన్స్కి మీలో ఎవరన్నా కానీ స్కూలింగ్ వెళ్తున్న వాళ్ళు కావచ్చు, బిలో ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అనేది చాలా బెటర్గా అనేది సూటబుల్ అవుతుంది. ఈ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ అనేది ప్రైస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు 30,000 కానీ స్టార్ట్ అవుద్ది. కొన్ని బ్రాండ్లో మీకు 28,000, 27,000 కూడా ఆఫర్ చేస్తారు. కొద్దిగా HP, డెల్ అటువంటి మంచి బ్రాండ్కి కానీ వెళ్ళినట్లయితే 33,000, 35,000 ఆ ప్రైస్ నుంచి లోపల దొరికేస్తాయి అనమాట. నెక్స్ట్ కేటగిరీ మాట్లాడుకున్నట్టయితే మిడిల్ యూజర్. ఈ మిడిల్ యూజర్ ఎవరుంటారంటే, నేను చెప్పాను కదా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎవరైతే బీటెక్ వెళ్తారో, దట్టు మీకు డిగ్రీ అయితే గ్రాడ్యుయేషన్ అయితే పర్సీవ్ చేస్తుంటారో, సో వాళ్ళు అప్పుడప్పుడే కెరీర్ అనేది స్టార్ట్ చేస్తుంటారు. అప్పటి నుంచి వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు, కొద్దిగా కంప్యూటర్ అనేది ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి కావచ్చు, ప్రజెంటేషన్స్ కావచ్చు, సో అప్పుడప్పుడే అనేది కొద్దిగా యూసేజ్ అనేది పెరుగుతుంటది అనమాట యూత్ కి. అలాంటి కేటగిరీ కోసం మాత్రము ఈ మిడ్ లెవెల్ యూజర్స్ అయితే ఉంటారనమాట. ఈ మిడ్ లెవెల్ యూజర్స్ ఎటువంటి కాన్ఫిగరేషన్ తీసుకోవాలంటే, మినిమం మీకు i5 ప్రాసెసర్ ఉండాలి. అది i5 కావచ్చు, Ryzen 5 కావచ్చు. అండ్ దాంట్లో మీకు జనరేషన్ చూసుకుంటే మినిమం 8th జనరేషన్ అబోవ్ అయితే తీసుకోండి. 8th జనరేషన్ ఆ 10th జనరేషన్ మీ బడ్జెట్ తగ్గట్టే తీసుకోండి అనమాట. అండ్ దాంట్లో ఉన్న మీకు మినిమం 512 GB SSD అయితే తీసుకోండి. 256 GB అయితే సరిపోదు, ఎందుకంటే OS అనేది, OS ఆల్మోస్ట్ ఎక్కువ జీబీ అనేది ఆక్యుపై చేస్తుంది కాబట్టి, మీరు ఏదన్నా ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ లేదా మీరు ఇంట్రెస్ట్ ఉండి కొన్ని మూవీస్ స్టోర్ చేసుకోవాలన్నా కానీ స్టోరేజ్ పర్పస్ సరిపోదు కాబట్టి 512 GB ఉన్న SSD అయితే ప్రిఫర్ చేయండి. మీకు హార్డ్ డిస్క్ ఉన్నది కదా బ్రదర్, దాంట్లో వేసుకోవచ్చు అంటే, సో హార్డ్ డిస్క్ SSD కాంబినేషన్ అనేది స్టోరేజ్ కి స్పీడ్ కి బాగుంటుంది కానీ
బట్ లాంగ్ రన్ అనేది హార్డ్ డిస్క్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీకు ల్యాప్టాప్ అనేది ఓఎస్ అనేది కరెక్ట్ అవ్వడం లేదంటే మీ డేటా అనేది కరెక్ట్ అవ్వడం అటువంటి జరుగుతుంటాయి. కాబట్టి ఓన్లీ ఎస్ఎస్డి ఉన్నదైతే కొద్దిగా ప్రిఫర్ చేసుకోండి. మీరు స్టూడెంట్స్ కాబట్టి అంత డేటా ఉండదు కాబట్టి ఓన్లీ ఎస్ఎస్డీ ఉండదైతే మీరు 512 GB అయితే ప్రిఫర్ చేసుకోండి. అండ్ మినిమం ర్యామ్ చూసుకున్నట్లయితే 8 GB అయితే చూసుకోండి, 8 GB ర్యామ్. అండ్ ఇక ల్యాప్టాప్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ప్రతి ల్యాప్టాప్ లో ప్రజెంట్ వస్తున్న ల్యాప్టాప్ లో USB 3.0 సపోర్ట్ చేస్తే 3.1 సపోర్ట్ ఉన్నట్టు ఉంటాయి, 2.0 కూడా సపోర్ట్ ఉన్నట్టు ఉంటాయి. మీకు హెడ్ ఫోన్ జాక్ డిఫాల్ట్ గా వస్తుంది, ఇథర్నెట్ పోర్ట్ ఉంటుంది, అండ్ అట్ ది సేమ్ టైం HDMI కేబుల్ ఉంటుంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇవన్నీ నార్మల్ గానే ప్రతి ల్యాప్టాప్ లో అయితే ఉంటాయి, విండోస్ లో ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్. సో కనుక ఈ కాన్ఫిగరేషన్ అనేది మిడ్ లెవెల్ యూజర్ కి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ల్యాప్టాప్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మిడ్ లెవెల్ యూజర్స్ ల్యాప్టాప్స్ మినిమం మీకు 35,000 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి, 35,000 నుంచి అప్ టు 50,000 లోపల అయితే ఉంటాయి అనమాట. బ్రాండ్ తగ్గట్టు మోడల్ తగ్గట్టు అయితే ప్రైస్ అనేది డిఫరెన్స్ గా వేరే అవుతుంటాయి. ఒకవేళ మీరు ఈ మిడ్ లెవెల్ యూజర్ కి నా పర్ఫెక్ట్ ల్యాప్టాప్ ఎంత బడ్జెట్ లో నేను చెప్పిన కాన్ఫిగరేషన్ లో ఎంత పర్ఫెక్ట్ గా వస్తుంది అంటే బ్రదర్ అంటే ఒక 40,000 నుంచి 42,000 ఈ మధ్య రేంజ్ లో అయితే ఒక బ్రాండ్ న్యూ మంచి యాసర్ నుంచి కానీ, యాసెస్ నుంచి కానీ, హెచ్పీ నుంచి కానీ, లెనోవో నుంచి కానీ ఈ బ్రాండ్ నుంచి అయితే మీకు ల్యాప్టాప్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అని నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు ఏ కేటగిరీ యూజర్ ను బట్టో దాన్ని బట్టి అయితే మీరు అయితే ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోండి. ఇక ఈ ప్రో కేటగిరీ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ చూసుకున్నట్టయితే మినిమం మీకు ఇంటెల్ లో చూసుకున్నట్టయితే i7 above అయితే వెళ్ళండి, రైజన్ లో చూసుకుంటే రైజన్ సెవెన్ అబోవ్ అయితే వెళ్ళండి. మినిమం 10th generation అయితే కంపల్సరీ. మీకు 10th generation అబోవ్ గానీ ఉంటే మీరు క్లాకింగ్ స్పీడ్ కావచ్చు, లేదంటే పవర్ ఎఫిషియన్సీ కావచ్చు, హీటింగ్ ఇష్యూస్ కావచ్చు చాలా తక్కువ ఉంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు. అండ్ ర్యామ్ విషయానికి వస్తే మినిమం 16 GB ర్యామ్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ LPDDR5 అయితే ఉంటే ఇంకా బెటర్ అనమాట LPDDR4 కన్నా. అండ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే మినిమం 512 GB SSD కానీ మీకు 1 TB SSD కానీ ప్రిఫరబుల్. అండ్ అడిషనల్ గా మీకు స్టోరేజ్ కోసం ఫైల్ స్టోర్ చేసుకోవడానికి 1 TB కానీ 2 TB కానీ ఉండే హార్డ్ డిస్క్ ఉన్న ల్యాప్టాప్ అయితే ఇంకా బెటర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ గా దీంట్లో మాట్లాడుకోవాల్సింది గ్రాఫిక్ కార్డ్. గ్రాఫిక్ కార్డ్ అబోవ్ మీకు 4 GB గ్రాఫిక్ కార్డ్ మినిమం అండి. ఈ ప్రో కేటగిరీ వాళ్ళకి 4 GB అబోవ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్న వాళ్ళు కొద్దిగా బెటర్ ల్యాప్టాప్స్ అయితే చూసుకోండి. మినిమం 4 GB అయితే కంపల్సరీ అనమాట, అది NVIDIA నుంచి కావచ్చు. NVIDIA అయితే కొద్దిగా ప్రిఫరబుల్, కొద్దిగా బెటర్ బ్రాండ్ అనమాట గ్రాఫిక్ కార్డ్ లో. సో ఇప్పుడు నేను చెప్పిన స్పెక్స్ అయితే ఇవన్నీ ప్రో కేటగిరీకి సంబంధించిన స్పెక్స్ అనమాట. సో మీరు అది ఏ బ్రాండ్ నుంచి తీసుకోండి, అది మీరు MSI తీసుకుంటారా, HP తీసుకుంటారా, డెల్ తీసుకుంటారా, అది మీ పర్సనల్ చాయిస్ అనమాట. ఏ బ్రాండ్ నుంచి తీసుకోండి కానీ ప్రొయూజర్స్ మాత్రం మినిమం ఇదైతే ఖచ్చితంగా ఈ కాన్ఫిగరేషన్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఇటువంటి ఈ కాన్ఫిగరేషన్ నేను చెప్పిన కాన్ఫిగరేషన్ ఉండే ల్యాప్టాప్స్ మార్కెట్ లో మినిమం ప్రైస్ ఎంత ఉంటుందంటే ఇటువంటి ల్యాప్టాప్స్ మినిమం 70,000 above నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. 70,000 below అయితే నేను చెప్పిన కాన్ఫిగరేషన్ అయితే ప్రో యూజర్స్ కి అయితే రావన్నమాట. సో మినిమం 70,000 above కానీ వెళ్తే అప్ టు మీకు 80,000, 85,000, 1 lakh, 1 lakh 10,000 ఇటువంటి గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్స్ కావచ్చు, బిజినెస్ ల్యాప్టాప్స్ లో కావచ్చు, ఇటువంటివి కాన్ఫిగరేషన్ ఉన్నవి మీకు బెటర్ గా ప్రో యూజర్ కి చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలవు. ఈ ప్రో కేటగిరీలోనే మీకు గేమింగ్ కూడా వస్తుంది అనమాట, మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. బట్ గేమింగ్ కి నేను చెప్పేది స్పెషల్ గా చెప్పాలంటే గేమింగ్ కి మీకు ల్యాప్టాప్ కంటే మీరు సపరేట్ గా PC బిల్డ్ చేసుకుంటే ప్రైస్ అనేది తగ్గుద్ది, ఇంకా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయగలరు. ఎందుకంటే మీకు ఏ రేట్ ఫ్రీగా వెళ్తుంటది, CPU మీద కూడా అంత బర్డెన్ పడదు కంపేర్ టు ల్యాప్టాప్ తో పోల్చుకున్నట్లయితే. ల్యాప్టాప్ మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ 1 hour 2 hour యూజ్ చేసుకోవాల్సారు, తర్వాత మీరు ఛార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకోవాలి. అలా ఛార్జింగ్ పెడుతూ కంటిన్యూస్ గా యూజ్ చేస్తే బ్యాటరీ అనేది ఎఫెక్ట్ పడుతుంది, దట్ మీకు పర్ఫార్మెన్స్ కూడా చాలా తగ్గిపోద్ది. కనుక మీరు CPU కానీ బిల్డ్ చేసుకుంటే గేమర్స్ కు మాత్రం ఇటువంటి కాన్ఫిగరేషన్ లో కొద్దిగా బెటర్ చాయిస్ అని నేను చెప్తాను. సో ఇది ఈ 3 కేటగిరీ సంబంధించిన ల్యాప్టాప్స్ అండ్ వాళ్ళ ప్రైజెస్ మినిమం స్టార్టింగ్ నుంచి మాక్సిమం స్టార్టింగ్ ప్రైస్ వరకు. ఈ వీడియో డెఫినెట్ గా నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.